పోలవరం ప్రాజెక్టుపై 21 ప్రశ్నల బహిరంగ లేఖను సీఎం జగన్కి టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విడుదల చేశారు. ఈ ప్రశ్నలకు జగన్ దమ్ముంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరానికి జగన్ శనిలా తయారయ్యారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నాశనం చేసి ముంచేశారని నిప్పులు చెరిగారు. విధ్వంసం, విద్రోహం, చంపడం ఇవన్నీ జగన్ బ్లడ్లోనే ఉన్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్కి ఒక లైఫ్ లైన్, ఒక జీవనాడి పోలవరం ప్రాజెక్టు. అటువంటి పోలవరం ప్రాజెక్టుకి ఈవేళ జగన్మోహన్ రెడ్డి ఒక శనిగ్రహంలాగా, ఒక గుదిబండలాగా మారినటువంటి పరిస్థితి. అటువంటి పోలవరం ప్రాజెక్టుని విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, గోదావరిలో ప్రతి సంవత్సరం కూడా సంవత్సరానికి 3000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి పరిస్థితి. మొన్నటికి మొన్న కాటన్ మహాసైడు యొక్క మనుమరాలు రాజమండ్రి వచ్చి ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర నిలబడి, మా తాత ఈ బ్యారేజీ కట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలైనా ఈ దేశానికి స్వతంత్రం వచ్చి కూడా ఇప్పటికీ ఈ గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు ఇక్కడ కట్టలేకపోయారా అని ప్రశ్నిస్తే నిజంగా చాలా సిగ్గు అనిపిస్తూ ఉంది.